స్వర్ణాంధ్ర 100 రోజుల సేవలను ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. కోవిడ్ 19 లో స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్ఫూర్తివంతమైన సేవలు అందించి విశ్వగురు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదవడం అభినందనీయమని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భారతరామ్ అన్నారు. బుధవారం ఉదయం ఎంపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విశ్వగురు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని ఎంపీ భరత్రామ్ స్వర్ణాంధ్ర నిర్వాహకులు లైన్ డాక్టర్ గొబ్బల రాంబాబుకు అందించారు. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిరాశ్రయులు వలస కూలీల కోసం 100 రోజుల పాటు నిరంతర సేవలు అందించడం, 1500 గంటలు స్వర్ణాంధ్ర రాంబాబు సేవలో పాల్గొన్నందుకు మరియు 2 లక్షల మందికి సేవలు అందించడాన్ని ప్రపంచ రికార్డుగా నమోదు చేశారన్నారు. స్వర్ణాంధ్ర సేవలకి మరిన్ని అవార్డులు రావాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అర్జరపు శ్రీనివాస్, స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు బి భరణి, ఎన్జిఓ ప్రతినిధులు అమీర్ పాషా, వి సుబ్బారావు, మార్గాని సురేష్ తదితరులు రాంబాబుని అభినందించారు. స్వర్ణాంధ్ర ప్రపంచ రికార్డులకు ఎక్కడానికి సహకరించిన దాతలు, సేవా తత్పరులకు రాంబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.